మై నేమ్ ఇస్ ఎం శివ ఐఎమ్ స్టడింగ్ టెన్త్ క్లాస్ ఇన్ జెడ్ పేజెస్ రాజపేట నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఓజోన్ పరిరక్షణ 1994లో జరిగిన ఐక్యరాజ్య సమితి అసెంబ్లీలో సాధారణ అసెంబ్లీలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది ఆమ్లజని మరో రూపమే ఓజోన్ ఓజోన్ ఒక విషవాయువు ప్రతి ఓజోన్ అణువులను 3 ఆమ్లజని పరమాణువులు ఉన్నాయి దీని రసాయనిక సాంకేతికం O3 అతినీలలోహిత వికిరణాల కారణంగా వాతావరణంపై పొరలో ఆక్సిజన్ అణువులు విడిపోతాయి స్వేచ్ఛగా ఉన్న ఆక్సిజన్ పరమాణువు తాడితంతో ఆక్సిజన్ అణువులోకి చేరి ఆక్సిజన్ అణువులుగా మారి ఓజోన్ అణువు అవుతుంది ఓజోన్ పొరను కాపాడుకోవాలంటే రిఫ్రిజిరేటర్ల లీకేజ్లు ఉండకుండా చూసుకోవాలి ఇంకా చెట్లను అధికంగా పెంచాలి చెట్లు అధికంగా పెంచడం వలన ఓజోన్ కొంచెం రక్షించబడుతుంది ఇంకా కార్లు వాహనాలు పెద్ద పెద్ద వాహనాలు ఎక్కువగా వాడకూడదు ఎందుకంటే వాటి నుంచి వచ్చే పొగ వల్ల కూడా ఓజోన్ పొర దెబ్బతింటుంది ఇంకా ద్రావకాలు చాలకాలు క్లోరోఫోరో కార్బన్లు వంటివి వాడకూడదు వీటి వల్ల ఓజోన్ పొర దెబ్బతింటుంది టైర్లు రబ్బర్లు ఇతర ఆధునిక ప్లాస్టిక్లు వాడడం వల్ల వాతావరణంలో కాల్చినప్పుడు క్లోరిన్ సంబంధిత సేంద్రియ పదార్థాలు వాతావరణంలో పెరుగుతాయి ఇంకా ఎక్కువ ఎక్కువ అవుతాయి ఓజోన్ పొర తరిగిపోవడం వలన గ్లోబల్ వార్మింగ్ అధికంగా అవుతుంది గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి అధికంగా వేడెక్కడం సూర్యకాంతిలోని అతినీలోహిత కిరణాలను దిగువన ఉండే ఓజోన్ వాయువు శోషించుకొని భూమిని ఓజోన్ సాంద్రత అధిక మోతాదులో ఉండే ఈ ప్రాంతాన్ని ఓజోన్ పొర అని ఓజోన్ కవచం అని అంటారు ఈ ఓజోన్ పొరలో ఓజోన్ సాంద్రత తగ్గడాన్ని ఓజోన్ క్షీణత అని అంటాం ఓజోన్ క్షీణతకు ఓజోన్ రంధ్రం ఏర్పడడానికి ప్రధాన కారణం కృత్రిమ రసాయనాలు ఎలాగంటే ఎక్కువగా ఓజోన్ పొర దెబ్బ దేని వల్ల తింటారంటే కృత్రిమ రసాయన వల్లనే ఎట్లా అంటే మనం పంట పొలాల్లో రసాయనిక మందులు చల్లుతాం వాటి నుంచి వచ్చే కొన్ని రసాయన వల్ల ఓజోన్ పొర దెబ్బతింటుంది ముఖ్యంగా ఏంటివంటే ఏలో కార్బన్ రిఫ్రిజిరేటర్లు ద్రావకాలు చాలకాలు ఇంకా క్లోరోఫోలో కార్బన్లు ఏలోన్లు వీటి వల్లనే ఎక్కువ దెబ్బతింటుంది వీటిని ఏమంటారు అంటే ఓజోన్ ఆరక పదార్థాలు అంటారు ఈ సమ్మేళనాలు ఉపరితలం నుండి విడుదలైన తర్వాత టర్బ్యులెంట్ మిక్సింగ్ ద్వారా అణువులు స్థిరత్వం పొందే వేగం కంటే చాలా వేగంగా కలిసిపోయి స్ట్రాటోస్పియర్లోకి రవాణా అవుతాయి స్ట్రాటోస్పియర్లోకి అంటే అది ఓజోన్ పొర స్ట్రాటోస్పియర్ మనకి 4 ఆవరణాలు ఉంటాయి అది ఓజోన్ పొర అనేది స్ట్రాటో ఆవరణలో ఉంటుంది స్ట్రాటోస్పియర్లోకి చేరాక అవి కాంతి విశ్లేషణ ప్రక్రియ ద్వారా అవి హెలోజన్ అణువులను విడుదల చేస్తాయి ఈ ఉత్ప్రేకంగా పనిచేసి ఇవి ఉత్ప్రేకంగా పనిచేసి ఓజోన్ను ఆక్సిజన్గా మారుస్తాయి మనకి ఓజోన్ పొర చాలా అవసరం ఎందుకంటే ఒకవేళ అది కానీ లేకపోయింది అనుకో మనకి ఇంకా సూర్యుడి నుంచి వచ్చే ఎండ మనకి నేరుగా చర్మం మీద పడితే చర్మ వ్యాధులు వస్తాయి అందుకే మనకి ఓజోన్ పొర చాలా అవసరం ఓజోన్ పొరని మనం జాగ్రత్త చూసుకోవాలి చెట్లని ఎక్కువగా పెంచాలి ముఖ్యంగా చెట్లని ఎక్కువగా పెంచితే ఓజోన్ పొర దెబ్బతినదు ఇంకా పొగ ఇంటి ముందర పొయ్యిలను ఎక్కువగా పెట్టరాదు ఎందుకంటే వాటి నుంచి వచ్చే పొగ వల్ల కూడా ఓజోన్ పొర దెబ్బతింటుంది అందుకే మనము ఓజోన్ పొరను చాలా మంచిగా చూసుకోవాలి